హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అవర్ కంప్యూటర్ లెర్నింగ్. టుడేస్ టాపిక్ HTML ఫార్ ఎలిమెంట్స్. సో ఇవాళ మన లాస్ట్ టాపిక్ అన్నమాట. థియరీ పార్ట్ కానీ ఏదన్నా ఎలిమెంట్ మీరు మిస్ అయ్యి ఉంటే ఇందులో ఇన్పుట్ సెలెక్ట్, ప్రీ సెలెక్టెడ్, విజిబుల్ వాల్యూ, అలౌ మల్టిపుల్ టెక్స్ట్ ఏరియా, యూజింగ్ సిఎస్ఎస్ ఇన్ టెక్స్ట్ ఏరియా అండ్ బటన్, ఫార్మ్ ఎలిమెంట్స్లో డేటా లిస్ట్, ఇవేమన్నా మిస్ అయ్యి ఉంటే థియరీ పార్ట్తో సహా అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కంపల్సరీ నా వీడియో చూసేటప్పుడు డిస్క్రిప్షన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే అంతా క్లియర్గా నేను ప్లేలిస్ట్ ఇచ్చాను, ప్రతి ఒక్కటి ఇచ్చాను. సో అంతే డిస్క్రిప్షన్ కోసము. ఇవాళ మన టాపిక్ కోసం వెళ్ళిపోద్దాం. సో మనం ఇవాళ అవుట్పుట్ ఎలిమెంట్ అనేది నోట్ ప్యాడ్లో టైప్ చేస్తే అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూస్తామన్నమాట. ఇప్పటి వరకు ఫామ్స్లో చూసింది వేరు, ఇప్పుడు వచ్చే అవుట్పుట్ ఫామ్ చూసేది వేరు అన్నమాట. సో ఇక్కడ మనం ఫామ్ లోపల యాక్షన్ ఇస్తానేమో డాట్ పిహెచ్పి వర్క్ అవుతుంది. యాక్షన్ ఇవ్వకుండా ఇన్పుట్ ఇద్దాం. ఆన్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు x dot value, okay, value is equals to present int capital I and bracket low a dot value, okay, a dot value and bracket close and plus and present low present. చూసారా నేనేం టైప్ చేస్తున్నానో అదే టైప్ చేయండి. బీ డాట్ వాల్యూ బీ డాట్ వాల్యూ అండ్ కొటేషన్ అండ్ క్లోజింగ్ యాంగిల్ బ్రాకెట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో యాంగిల్ బ్రాకెట్ తర్వాత ఇక్కడ నేను వాల్యూ 0, ఓకే, వాల్యూ ఏంటి 0. 0 తర్వాత ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ ఉంది కదా, అక్కడ ఇన్పుట్ ఎలిమెంట్లో టైప్ వాల్యూ ఏమో రేంజ్. ఇప్పుడు చూసిన ఫామ్ వేరు, ఇప్పుడు వచ్చే ఫామ్ వేరు అన్నమాట. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ అండ్ నేమ్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని రాసి తర్వాత వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 50 అండ్ బ్రాకెట్ క్లోజ్ తర్వాత 100 ప్లస్ అన్నమాట. సో ఎంటర్ మళ్ళీ ఇన్పుట్ అనేది ఇస్తున్నాము. మీరు సర్ప్రైజ్ అవుతారు ఇది చూసినప్పుడు. తర్వాత టైప్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్, ఓకే, అండ్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు బి అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు స్పేస్ ఏ స్పేస్ బి, ఓకే, అండ్ బ్రాకెట్ క్లోజ్. సో సారీ ఇక్కడ వాల్యూ రాయాలి, వాల్యూ అవుట్పుట్ వేరు. సో వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 50, ఓకే, 50 తర్వాత బ్రాకెట్ తర్వాత మనం ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాము, ఆ తర్వాత అవుట్పుట్ని క్రియేట్ చేస్తున్నాము. అవుట్పుట్ అనేది స్పేస్ ఇవ్వద్దు. అవుట్పుట్ ఎలిమెంట్లో నేమ్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్పేస్ బి, ఓకే, ఆ తర్వాత బ్రాకెట్ క్లోజ్, ఆ తర్వాత అవుట్పుట్ కూడా క్లోజ్. సో ఫైల్ని సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే సో ఇది అన్నమాట మన యాక్చువల్ వచ్చింది. సో మనం ఇది ఇప్పుడు మనం ఇలా పైనకి కిందికి చేస్తున్న కొద్దికి మనకి ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఇది మూవ్ చేసిన కొద్దికి మనకి రిజల్ట్ అనేది రావాలి. సో సంథింగ్ వెంట్ రాంగ్, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాము. ఓకే రైట్, ఇక్కడ నేమ్లో మనం బీ ఎక్స్ ఇచ్చాం, ఎక్స్ కాదు బి, అండ్ రిఫ్రెష్ చేసి చూద్దాము. ఓకే, సో మనకి ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు అనేది వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూసారా మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ
మనం మైనస్ చేసిన కొద్దికి 100 ప్లస్ 48 అని ఉంది కదా. సో ఈ విధంగా మనకి మైనస్ కూడా అవుతుంది అండ్ ఇది కూడా మూవ్ అవుతుంది. చూడండి 66 ఉంది కదా, 66 ప్లస్ 100 అట్లా మనం ఇది చేంజ్ చేసిన కొద్దికి 66 వచ్చింది. ఇక్కడ మధ్యలో పెడితే 108 అలా ఇది మూవ్ చేస్తున్న కొద్దికి మనకి వాల్యూ అనేది అవుట్పుట్ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పటి వరకు చూసింది వేరు, ఇప్పుడు వచ్చే వాల్యూ చూసింది వేరు అని చెప్పా కదా. సో మనకి ఇది 100 వరకు ఉంటుంది, చూడరా లాస్ట్ వరకు తీసుకెళ్తే 166, 0 వరకు తీసుకెళ్తే ఇక్కడ రాసిన వాల్యూ 66 వస్తుంది. సో ఇది అన్నమాట మనకి అవుట్పుట్ ఎలిమెంట్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పటిదాకా చూసిన ఫామ్ వేరు, ఇప్పుడు చూసే ఫామ్ వేరు అని చెప్పా కదా, ఇది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇవాల్టితోటి హెచ్టిఎంఎల్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. హెచ్టిఎంఎల్ ఫామ్ ఎలిమెంట్స్ కోసం కంప్లీట్ అయిపోయింది. సో ఇది అన్నమాట హెచ్టిఎంఎల్ ఫామ్ ఎలిమెంట్స్. అండ్ అప్కమింగ్ లెసన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇప్పటికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.